ఇప్పటి వరకు దివ్యాంగులకు ఎన్ని ఆపరేషన్స్ నిర్వహించారు? ఇది ఆర్థోపెడిక్ సర్జన్ గా దివ్యాంగులకి మేము ఎప్పుడు ఆపరేషన్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాలు తీయాలి, అది ఆపరేషన్. ఆ స్టంప్ చక్కగా రావాలి. పోలియో పిల్లలు చక్కగా ఆపరేషన్ చేస్తాం. కాలు స్ట్రైట్ గా చేసి కాళ్ళు బూట్లు ఇస్తాం. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం అంటే క్లబ్ ఫుట్ ఇలా పుడతారు గ్రహణంతో, వాళ్ళకి చక్కగా చేయటానికి. అలాగే సెరిబ్రల్ ప్యాల్సీ పుట్టడంతో బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి చేతులు కాళ్ళు వంకర పోవడానికి సెరిబ్రల్ ప్యాల్సీ అంటే వీటికి. ఇవి ఆపరేషన్ చేయటం మాకు పొద్దుగూకులు చేసే పని అనమాట. మేము బర్డ్ హాస్పిటల్ అయితే కొన్ని వందల ఆపరేషన్లు చేశాను ఇవి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మేము గుంటూరు మెడికల్ కాలేజ్ స్పాస్టిక్ సొసైటీ అని పెట్టి పిల్లల్ని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఆపరేషన్లు చేశాము. ఇప్పటి వరకు మేము పోలియోకి ఇక్కడికి వచ్చిన తర్వాత 1500 ఆపరేషన్లు చేశాము. పుట్టుకతో వచ్చిన కాళ్ళ వంకరలు కానీ చేతుల వంకరలు కానీ దాదాపు 800 ఆపరేషన్లు చేశాము. సెర్బర్ ప్యాల్సీకి 1000 ఆపరేషన్లు చేశాము. ఈ కాళ్ళు తీసేసి ఆ స్టంప్స్ క్లోజ్డ్ అవైతే మేము దాదాపు 4-5 వేలు చేస్తుంటాం ఇప్పుడు దాకా. అంతమంది యాక్సిడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బయట కానీ. సో ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు దివ్యాంగుల కోసం చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చేసి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని సస్టైన్ చేసుకోవడం, వాళ్ళ లైవ్లీహుడ్ సస్టైన్ చేసుకోవడం, సొసైటీలో కూడా జీడిపి పెరిగేలా చేయటంకి మేము అది దోహదపడుతున్నాం మేము చేసే కార్యక్రమాలు. అదే ఇప్పటివరకు మేము చేసిన ఆపరేషన్లు.